నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త లలిత ఉపాసుకురాలు నిటిల కిరణ్ బాయ్ గారు నమస్తే నమస్కారం అమ్మా అమ్మ గ్రహ దోషాలు హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మేది గ్రహాలు దేవుళ్ళు ఇవన్నీ నమ్ముతూ ఉంటాం అందులో కొన్ని గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైన పూజలు జపాలు చేయించాలని అంటూ ఉంటారు కానీ అందరికీ ఆ పరిస్థితి రాదు అంటే చేయించుకునే స్తోమత ఉండకపోవచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రహ దోషాలు పోవాలంటే ఏమైనా స్తోత్రాలు ఉన్నాయా స్తోత్రాలు విశేషమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి జాహ్నవి నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ శ్లోకాలు అని రోజు తొమ్మిది చదువుకుంటూ ఉంటాం మామూలుగా ఏ దేవి దేవత పూజా విధానం సరే లేదు స్తోత్ర మంజరి స్తోత్రానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటున్నాయి మనకి ఎక్కడ పడితే అక్కడ ఏమీ సెల్ ఫోన్ చేతిలో ఉంది డేటా ఉంది మీరు అందులో నవగ్రహ స్తోత్రం అని పెట్టేస్తే తొమ్మిది శ్లోకాలు మనకు వస్తాయి ఆ తొమ్మిది శ్లోకాలని నిత్యము ఎవరైతే పఠించుకుంటూ ఉంటారో నిత్యము ఎవరైతే చదువుకుంటూ ఉంటారో అందులో వీలైనంత వరకు ఒక్కొక్క శ్లోకము కూడా ఇరవై ఎనిమిది సార్లు కనుక ఎప్పుడైతే పారాయణ చేస్తామో గ్రహ నక్షత్రాదుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలా చదువుకుంటున్నాము అయినా అనుభవించవలసినటువంటి కర్మలు అనుభవించాల్సిందేగా నువ్వు గ్రహ నక్షత్రాల దోషాలు ఉన్నాయి కనుక వాటి కోసం నేను నక్షత్ర గ్రహ స్తోత్రాలు చదువుకుంటున్నాను మంచిదే అది ఎంతవరకు నీలో ఉండేటువంటి దోషాన్ని తీస్తుంది అంటే ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తుంది మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనం అనుభవించాల్సిందే ఆ అనుభవంలో మనం అనుభవించాల్సినటువంటి చెడుని కూడా తొలగించుకునేటువంటి మార్గం వైదిక శాస్త్రం వచ్చింది స్తోత్రాదిలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ నీకు తగ్గిస్తే నీకు ఉన్నటువంటి ఎఫెక్ట్ని యాభై శాతం అంటే ముప్పై శాతం వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి అరవై ఐదు శాతంలో యాభై శాతం అంటే మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ అనుకో ఆ ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఉన్నటువంటి ఎఫెక్ట్ని తొలగించాలి అంటే నువ్వు చేయాల్సింది శారీరక మానసిక శ్రమ దేవాలయానికి వెళ్ళవు దేవుణ్ణి చూడ్డానికే వెళ్తాం ప్రసాదించితే తీసుకోవడానికి వెళ్తాం దానికన్నా ముందుగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక సేవ చేసిన దేవాలయాన్ని ఇతరుడు శారీరకంగా సేవ అంటే వాళ్ళు ఏదో ప్రసాదం పంచమన్నారు లేకపోతే ఇంకేదో లైన్ సరిగ్గా చూడమన్నారు ఇవి కాదు సేవలు అంటే దేవాలయంలో కష్టపడు ఆలయ శుభ్రత ఎస్ నువ్వు కష్టపడి నీళ్లు జల్లి ఎక్కడా మరకలు లేకుండా దేవాలయాన్ని శుభ్రంగా ఉంచు నువ్వు శారీరక శ్రమ చేయి బూజు లేకుండా ఉంచు దేవాలయానికి అలాగే దేవాలయం ముందర కల్లాకు చల్లి చక్క రోజు కొన్నాళ్ల పాటు నీళ్లు జల్లి చక్కగా ముగ్గువే ఆవు పడి చక్కగా నీళ్లు జల్లి ముగ్గువే ఆవు ఉన్నటువంటి చోట ఈగలవి బాగా వాళ్తూ ఉంటాయి వాటికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఆవు కాష్టాన్ని కొత్తాన్ని చక్కగా నీట్గా శుభ్రంగా చేస్తూ ఉండు ఇలాంటి సేవలు చేయి నీ జీవితం ఎందుకు బాగుండదు గ్రహ నక్షత్రాలు దోషాలన్నీ పోతాయి అలాగే అనాథాశ్రమాలు ఉంటాయి హిల్లలు కావచ్చు పెద్దవాళ్ళవి కావచ్చు అనాథాశ్రమాల్లో నిజంగా అసలు నా జాతకం అండి అసలు ప్రపంచంలో నా అంత దౌర్భాగ్యుడు ఉండడు నా అంత దరిద్రపు జాతకం ఎప్పటికీ ఉండదు ఇన్ని చేసినా అంతా దరిద్రమే రూపాయి మిగలదు సుఖం లేదు సంతోషం లేదు ఎదురు మాటలు పడుతున్నాను అంతా నాకు ఎదురు అయ్యేది నాకు అసలు అసలు నేను ఎందుకు పుట్టాను నాకు అర్థంగా చాలామంది ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు దిక్కుమాలని జన్మైపోయింది దీనికన్నా చచ్చిపోవడం దీనికన్నా మరణం బెటర్ ఇలాంటి మాటలు గవ్వుకు ననేసుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఆప్షన్స్ ఒకటి దేవాలయాల్లో సేవ చేయడం రెండు ఆ దేవాలయాల్లో సేవ కూడా తర్వాత తర్వాత మనకి కార్తీక మాసం అవి వచ్చినప్పుడు లేదు గుళ్ళో పూజలు జరిగినప్పుడు అన్నదానాలు చేస్తుంటారు ఆ అన్నదానాలు చేసినప్పుడు పురోహితులు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తిన్నది కాదు అలాంటి వాళ్ళు తిన్నటువంటి విస్తరణని తీసి మనమే తీయాలి వాళ్ళని అడగాలి ఏమండి నాకు కష్టంగా ఉందండి జీవితం బాగాలేదు మీరు నాకు ఆమోదనం ఇస్తే నేను విస్తరణలు తీస్తాను అని అడిగి ఆ విస్తరణని తీసి శుద్ధి పెట్టకుండా ఎలాంటి వాడి ఆహారము ద్విజుడైనటువంటి వాడు ధర్మాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు త్రిసంధ్యలు పాటించేటువంటి వాడు తల్లిదండ్రుని ప్రేమగా చూసుకునేవాడు ఇలాంటి వాడు దొరికి వాడు అన్నం తిన్నటువంటి ప్లేస్ కనుక నిజంగా నువ్వు విస్తరి తీసేటంత యోగ్యత నీకు కలిగి అమ్మవారు అనుగ్రహిస్తే ఆ విస్తరి తీసి అక్కడ శుద్ధి పెట్టకుండానే పొర్లుదండం పెట్టాలి పొర్లుదండం కనుక పెట్టినట్లయితే మనం గుళ్ళో కనుక గుడి చుట్టూతో పొర్లుదండం ఎలా పెడతామో అట్లా ఆ పెద్దవాళ్ళు తిన్నటువంటి ప్లేస్లో నిజంగా చేతులు ఇట్లా మొత్తం సాష్టాంగం పడిపోయి పొళ్ళుదళ్ళం కనుక పెట్టి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు చల్లి ఆ మెతుకులన్నీ తీసి శుభ్రపరిచి స్నానం చేసి వస్తే సమస్తమైన దోషాలు వెళ్ళిపోతాయి చాలామందికి తెలియదు ఈ విషయం అలాగే అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలో మనం దీన్ని తీసుకుని అందరూ ఎవరికి వాళ్ళు దీక్ష తీసుకుంటారు వాళ్ళు తినేటువంటి ప్లేస్లో కూడా వాళ్ళందరికీ శ్రద్ధగా వడ్డించి ఎవరో ఒకరు వడ్డిస్తారు తీస్తారు తీసే సమయంలో వాళ్ళకు ముందుగా చెప్పుకుని వాళ్ళు నలభై రోజులు దీక్ష ఎలా చేస్తారో ఆ నలభై రోజులు మనం తీయడం అనేటువంటి దాన్ని దీక్షగా చేస్తే మనకు ఆ శ్రమ ఆ గ్రహ నక్షత్రాలు దోషాలన్నీ వెళ్ళిపోతాయి సులువైన మార్గాలు రూపాయి ఖర్చు పెట్టక్కర్లే కానీ గొప్పమైనటువంటి మార్గాలు ఇవి ఎప్పుడు వస్తాయి ఇలాంటి ఇంత కష్టం ఎందుకు పడాలండి నువ్వు ఇంట్లో నీ తల్లిని తల్లిని జాగ్రత్తగా చూసుకోకపోతే బయట వాడికి సేవ చేయాలి నువ్వు నీ ఇంట్లో వాళ్ళ ఎంగిల్ని వాళ్ళు తినేటువంటి పదార్థాలని వాళ్ళకి పెట్టకుండానే తింటూ వాళ్ళని అవమానించి కించపరిస్తే బయట వాళ్ళను తిన్నటువంటి చోటను వీళ్ళ పొడ్లుగింతలు పెట్టాలి నువ్వు నీ బంధువులను నువ్వు బాధ పెడితే వల్ల నువ్వు బాధపడాలి స నువ్వేది చేస్తావో అదే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తావు ఏమంటే ఈ జన్మలో నేనేం చేయలేదండి అంటే పోయిన జన్మలో అంత అనుభవించిన సూక్ష్మ శరీరంతో ఇంకా అనుభవించాల్సిన కర్మ నీ వెంట ఉంది అంత పాపం చేస్తావు తల్లిదండ్రులకు పెట్టకుండా మృష్టాన్ని పోయిన తిన్నావు పిండి వంటలు తిన్నావు ఆ పాపం ఈ జన్మలో గ్రహ నక్షత్రాది దోషాలుగా వినపడతాయి ఇంట్లో ఇవన్నీ కాదు జాహ్నవి ఇంకో సులువైన రెమెడీ చెప్తా ఇంట్లో నీకు తల్లిదండ్రులు బతికున్నారా నీ అంత అదృష్టవంతుడు లేడు రోజు పొద్దున్నే స్నానం తలవించి రోజు తడిబట్టలు కట్టుకుని వాళ్ళ ఇద్దరికీ కాళ్ళకి దండం పెట్టు సమస్తమైన గ్రహ దోషాలు పోతాయి కొన్నాళ్ల పాటు వాళ్ళు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చే అన్ని దోషాలు పోతాయి ఇది మించి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు చాలా దురదృష్టం ఇవన్నీ చేయాలి గుళ్ళల్లో సేవ చేయాల్సిందే ఎవరైనా పెద్దవాళ్ళు ద్విజుడైనటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు భోజనం చేసినటువంటి విస్తరులు తీసి అక్కడ పొర్లు దండాలు పెట్టవలసిందే దాంతోపాటుగా ఇంకా చేయవలసింది అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వీలైనంత వరకు వాళ్ళు వాడుకునేటువంటి బాత్రూమ్లు శుభ్రం చేస్తే సకలమైనటువంటి గ్రహ నక్షత్రాలు దోషాలు పోతాయి అంటే శ్రమ చేయాలి శారీరకంగా మానసికంగా అసహ్యాన్ని వదిలేసి ఇది నా అహంకారాన్ని త్యజిస్తున్నానని భగవంతుని ముందు ఒప్పుకోవడం అంటే ఇలాంటి సేవలు చేయాలి అవి చేస్తూ ఏమన్నా అంటే దీనికి ఏం లేదు ఏమీ ఇంకే నువ్వు ఈ సేవ చేయి నీ జీవితం బాగుపడకపోతే నా అడ్రస్ నేను ఇస్తాను రానా దగ్గరికి అంతే ఎటువంటి దుర్మార్గపు జాతకమైన అసలు నా జీవితంలో నాకు సుఖం ఎరగను నేను దుఃఖం తప్ప అనేవాడు కూడా ప్రయత్నించి చూడండి ఇవి మీ జీవితాలు బాగుపడకపోతే నాకు చెప్పండి ఒకళ్ళకి మనం చేయవలసినటువంటి విధి సక్రమంగా నిర్వహించకపోతేనే కష్టం అనేది మన జీవితంలోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి విధి నిర్వహించకుండా సుఖం రావాలంటే ఎవరికి రాదు ఆ విధి నిర్వహించలేని పరిస్థితి ఇంట్లో లేనప్పుడు కనీసం ఆ విధిని బయట వాళ్ళకి పది ఇక్కడైతే తల్లిదండ్రులకి ఇద్దరికీ చేయొచ్చు సుఖపడతాం బయట అందరికీ చేయాలి కనుక నీకున్నటువంటి దోషాలు నువ్వు పరి పరిహారం చేసుకోవాలంటే ఇవి దీస్ ఆర్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఎవర్ చాలా చాలా అంటే నిజంగా అంటే వినడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మీరు చెప్పినట్టు చేస్తే నిజంగా అసలు బాగుపడే ఉంటుంది ఆ మళ్ళీ వాడి జీవితంలో ఇంకొకళ్ళకి అన్యాయం కానీ ఒకళ్ళని చిన్న చూపు చూడడం కానీ వాడు తినే ఆహారం పట్ల అహంకారం కానీ ఉండదు ఇలాంటి సేవలు చేయాలి అసలు ఈ వీడియో విన్న వాళ్ళకు కూడా ఉండదమ్మా నాకు తెలిసి ఒకవేళ లే కష్టాలు లేని వాళ్ళకి కూడా ఇంకా వచ్చే అవకాశం ఉండదు ఈ వీడియో నిజంగా విన్న వాళ్ళకి జాగ్రత్త పడతారు డెఫినెట్గా అందుకనే ఎప్పటికప్పుడు మనం మనకున్న బాధ్యత నుంచి పారిపోకూడదు జాహ్నవి మనకు ఉన్నటువంటి బా బంధాలను దూరం చేసుకోకూడదు వీలైనంత వరకు మనకు ఉన్నటువంటి డబ్బుని ఒక పది రూపాయలు మనం సంపాదించుకుంటున్నామంటే అందులో ఐదు రూపాయల మీదే మనకు అర్హత ఉంటుంది మిగతా ఐదు రూపాయలు దానం ధర్మం ఏదో రకంగా చేయాలి అట్టి పెట్టుకున్నావా అయితే చూరుడు వస్తాడు లేకపోతే ఎవడో మోసం చేస్తాడు లేకపోతే అల్లుడు రూపంలో మర దశమ గ్రహడు వస్తాడు లేకపోతే ఇంకో రకంగా వెళ్ళిపోతుంది ఏదైనా సరే పంచు నువ్వు ఆనందంగా ఉన్నావు చాలా సంతోషమమ్మ అంటే అమృతమైన వాక్యాలు అంటారు కదా అలాంటివి వింటూ ఉంటాం మీ దగ్గర నుంచి చాలా సంతోషమమ్మ నమస్కారం థ్యాంక్ యూ సో చూసారు కదండి మరి నిజంగా అంటే గ్రహ దోషాలు ఉన్నాయి ఇక నా జీవితం మొత్తం అయిపోయింది నా శనం ఇంకా చావు తప్ప వేరే గతి లేదు అన్న వాళ్ళకి ఎంత చక్కటి విశేషమైన అంటే వినడానికి కొంత కష్టంగా ఉన్నప్పటికీ అవి ఆచరిస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి మార్పులు వచ్చి తీరుతాయి అని చెప్తున్నారు మరి ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మారుతారు చుట్టుపక్కల మన మనుషులతో ప్రవర్తించే విధానం మారుతుంది మనం ఆహారం పట్ల అంటే ఎలాంటి అంటే ఆహారం ఉంది అన్న అహంకారము డబ్బు ఉందన్న అహంకారం తగ్గుతుంది ఖచ్చితంగా మనుషులు మారుతారు మారాలి అని చెప్పి కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం